మణిద్వీపం అంటే ఏంటి? ఈ ద్వీప వైభవాన్ని విశ్లేషిస్తారా? బాగుందమ్మా. నేను ఎప్పుడూ ప్రస్తావించేటువంటి అమ్మవారి ప్రస్తావన మీరు చేశారు, చాలా ఆనందంగా ఉంది. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతుః. అశేష జంతుః, ఈ మానవులందరం కూడా జంతువులు అంటమ్మా. అందుకే శివుణ్ణి పశుపతి అంటారు. పశుపతి అంటే ఏంటమ్మా? పశువులకి పతి అని. అదేంటండి అంటే మన జీవులం అందరం కూడా పశువులం, జంతువులంట. కాబట్టి ఇందులో మనం మానవుల కింద కొంతమంది మీ బర్రెలు గొడ్లు కింద కొంతమంది ఇలా వేరువేరుగా ఉన్నారు, కానీ అందరినీ కలిపి ఒకే ఘాటన కట్టాడు పశువులు అంటారు. ఎందుకంటే అందరిలోనూ జాంతవ లక్షణాలు ఉన్నాయి, జంతు లక్షణాలు ఉన్నాయి. ఆహార నిద్రాభయ మైథునాలు జంతువులకి మానవులకి మన అందరికీ కూడా సమానంగా ఉన్నటువంటి ధర్మాలు. ఇటువంటి ధర్మాలు కలిగినటువంటి ఈ పశుపతికి యొక్క ఆజ్ఞలో లోబడి ఉండేటువంటి మనకి ఉద్ధరించగలిగేది ఈ లోకంలో మణిద్వీపం. ఆ మణిద్వీప వర్ణన మనందరం చదవాలి. అది ఎక్కడ ఉందంటే దేవీ భాగవతంలో ఈ మణిద్వీప వర్ణన ఉంటుంది. ఎవరైతే మూలాధారం నుంచి ఆ మణిపూరక చక్రం అంటారు, అనాహత చక్రం అంటారు, ఇలాంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటి చక్రాల యొక్క వర్ణన ఆ మణిద్వీపంలో ఉంటుంది. ద్వీపం అనేసరికి మనకి ఏ లంకాద్వీపం ఆ ద్వీపం అనుకోకూడదమ్మా. ఈ శరీరంలో ఉండేటువంటి ఏదైతే ఈ యోగ సాధనకు ఉపకరించేటువంటి చక్రాల యొక్క సమూహం ఏదైతే ఉందో అది మణిద్వీపంగా మన పెద్దవాళ్ళు పేర్కొన్నారు. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు కూడా చక్కగా ఈ మణిద్వీప వర్ణన చేశారు. మొత్తానికి ఇది అమ్మకి సంబంధించినటువంటి వర్ణన. మన శరీరంలోనే కాదు, ఈ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం కూడా మణిద్వీపం. మణి అంటే విశిష్టమైనటువంటి రత్నం, రత్నాలతో కూడుకున్నటువంటి ద్వీపం. అందుకే దీన్ని మణిద్వీపం అంటారు. ఏమిటండి రత్నాలు అంటే? అమ్మవారి యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో అవి రత్నాలు. ఆ చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి రత్నాలు. అవి యోగ సాధన చేసేటువంటి వారికి బాగా ఉపకరిస్తాయి. ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క దేవత ఇక్కడ కొలువై ఉంది. ఇదిగో ఇక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ విష్ణువు ఉన్నారు, ఇక్కడ ఈ దేవత ఉంది, ఇక్కడ ఈ సైనికులు ఉన్నారు అని మొత్తం అద్భుతంగా అందంగా మన కళ్ళకి కట్టినట్లుగా వర్ణిస్తుంది దేవీ భాగవతం. ఒక్కసారైనా సరే ఆ మణిద్వీప వర్ణన కనుక ఎవరైతే చదువుతారో, ఎవరైతే పూర్తిగా దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఐహిక ఆముష్మిక ముక్తి చక్కగా వాళ్ళకి లభిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. చక్కటి ప్రస్తావన మీరు చేశారు, ధన్యవాదాలు.